హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతు రుణమాఫీ గురించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ రైతు రుణమాఫీ అయితే త్వరలోనే అయితే చెక్కులు పంపిణీ అయితే చేయనున్నారు. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే రైతులకి 37,000 నుంచి 90,000 లోపు రుణాలు అనేవి ఉంటాయో, సో వాళ్ళకి రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు. మొదటిగా 37,000 నుంచి 50,000 లోపు రుణాలు అనేవి మాఫీ చేస్తారు. ఆ తర్వాత 50,000 నుంచి 90,000 లోపు ఉన్న వాళ్ళకి మాఫీ అయితే చేయనున్నారు. ఇక ఫ్రెండ్స్, ఈసారి స్వయంగా చెక్కులు ఇంటికే పంపించనున్నారు. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు. ఇక ఫ్రెండ్స్, అర్బన్ అలాగే సిటీస్లో 100,000 వరకు రుణమాఫీ అయితే చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఫ్రెండ్స్, కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ ఉన్నా సరే కేవలం ఒకరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు. ఇక ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా అయితే ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్లో మీరు మనీ విత్డ్రా లేదా మీరు అందులో క్యాష్ అనేది డిపాజిట్ చేయటం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయితే అయి ఉండాలి. ఇక ఎవరైతే రైతులు రుణాలు అనేవి బ్యాంకులకి చెల్లిస్తూ అయితే ఉన్నారో, సో వాళ్ళకి ముందుగా ఈ రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు. సో ఆ అమౌంట్ అనేది కూడా రైతులకైతే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.